ప్రభు నామందరి వందనాలు. వేదిక మీద దేవ సేవకులకందరికీ, సేవకులకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. అంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ కూటము ఆగస్టులోనే పెట్టేది ఉండే, ఆగస్టులోనే కృతజ్ఞత కూడా పెట్టాలని అనుకున్నాము అయ్యగారు ఉన్నప్పుడే. కానీ అయ్యగారు ఇలా జరగటము, తర్వాత కూటమి వాయిదా పడటము, ఈ రోజున కూటము జరిగించడము జరుగుతూ ఉంది. ఏదేమైనా దేవుని యొక్క మహాకృప అని మనం భావిస్తున్నాం. నిజంగా దేవుడు మరి ఏదైనా ఆయన చిత్తము చొప్పున ఆయన సంకల్పం జరిగిస్తాడు. ఏది జరిగించిన మనకు కొంత కష్టం అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది. స్టంటీ ఫోన్ చేసినప్పుడు ఉదయము మేము స్టన్ అయిపోయినాం, చాలాసేపు బాధపడ్డాం, వచ్చినాం. తర్వాత కొన్ని రోజుల మటుకు కూడా మేము ఇంకా తేరుకోలేకపోయినాం. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా, ఏదున్నా, ఏ అవసరం ఉన్నా అయ్యగారు ఫోన్ చేస్తే మాకు ఒక ధైర్యం, మా ఆత్మీయ తండ్రి గారు కాబట్టి ఒక ధైర్యం ఏంటంటే ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ప్రార్థన ఉన్నా, అక్కడ ఎవరైనా వచ్చినా విశ్వాసులు, అక్కడ సంఘానికి ఎక్కడ కొత్త వాళ్ళు వచ్చి కొంచెం భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా మేము ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన సహాయం కోరుకొని అక్కడ ఉన్న వారికి స్వస్థత కలగడం దేవుడు కృపణిచ్చేవాడు. ఈ యొక్క సందర్భాల్లో మరి ఈ సమయంలో తర్వాత మాకు బాధ అనిపిస్తుంది, ఇలా మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి ప్రభు. ఆయన ఇంకొకటి, అయ్యగారు చనిపోవడం ఏంటి, అసలు అయ్యగారు చనిపోవడం ఏంటి అని అనిపించింది, బాధ అనిపించింది. నాకు ఒకటి గుర్తు వచ్చింది, నేను అక్కడికి పరిచయం పోయిన కొత్తలో మా విలేజ్ పక్కన ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ ఇసాక్ పాస్టర్ గారు ఉంటాడు, సీనియర్ సేవకుడు ముసలాయన. ఆయన చనిపోయినాడు, చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మా చర్చికి వచ్చే కొత్త బిలీవర్ అశోక్ అని ఎరకల వాళ్ళు, ఆ అబ్బాయి ఏంటి అయ్య గారు ఆ అయ్యగారు చచ్చిపోవడం ఏంటి అని అడుగుతున్నాడు కొత్త బిలీవర్. పాస్టర్ చచ్చిపోవడం అనుకుంటున్నాను, ఇంకా పాస్టర్ చచ్చిపోవడం ఏంది ఆయన కొత్తగా ఆశ్చర్యంగా అడుగుతుండు. అంటే ఎవరైనా చచ్చిపోతారు నాయన, ఎవరైనా సమయం వస్తుంది, టైం వచ్చిన ఎవరైనా చచ్చిపోతారు, ఎవరైనా పోవాల్సిందే, పాస్టర్ చచ్చిపోడు కదా, పాస్టర్ చచ్చిపోడు కదా, మరి ప్రార్థన చేస్తారు పాస్టర్ చచ్చిపోతే. ఆయన అంటే కొత్తగా వచ్చిస్తున్నాడు చర్చికి, అప్పుడే ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఆ విధంగా ఉన్నారు. అది నాకు నాకు వచ్చింది, నేను పాస్టర్ గురించి అడగా నేను ఆలోచిస్తుంటే నాకు ఆర్డర్ నన్ను అడిగిన నాకు గుర్తొచ్చింది. అది నేను అడుగుతున్నాను ఇట్లా అనుకుని ఆలోచన చేస్తుంది. తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నా, ఏంటి ప్రభు అసలు ఆజ్ఞాతి క్రమం పాపం, పాపముల జీతము అనే కోణంలో నేను ఉన్నా ఉండి అసలు ఏంటి, చచ్చిపోయినంటే పాపమేనా, పాపం చచ్చిపోతారా, పాపం ఉంటుంది చచ్చిపోతారా, అసలు చచ్చిపోరా మనుషులు, ఎవరు చచ్చిపోయినా పాపమేనా అని ప్రారంభం చేస్తూ చాలా వేదన పడుతూ దేవుని సమీపంలో అడుగుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట యశగ్రంథము 57:1-3 వచనం చదవమని చెప్పాడు. చదువుతారు ఎవరైనా యశగ్రంథము 57:1-3 వచనాలు. నా డౌట్ క్లియర్ కావడానికి దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతో బలపరచబడ్డా ఈ మాటలతో. నీతిమంతులను నశించడం చూసి ఎవరును దాన్ని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుకోబడుచున్నారని. అది దేవుడు నాతో మాట్లాడిండు. నేను ఏమనుకుంటున్నా, కోణం అంటే ఏంది, చచ్చిపోయినంటే ఏదో పాపం చేసిండు, పాపం జీతము మరణం. కానీ ప్రభు మాట్లాడుతున్న మాట్లాడారు, మా అయ్యగారి విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏందుకు అయినా మా అయ్యగారు మేము ఆయన దగ్గర ఫస్ట్ 2 నెలల 10 రోజులు ప్రార్థన చేసినాము ఉండి దిద్దుబాటులో ఉండి ఆ విశ్వాసగా ఉన్నప్పుడు కొంతకాలానికి ప్రభు పరిచయం పిలిచిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు పరిచయం దిద్దుబాటు చేసుకున్నాం అయ్యగారి దగ్గర. ఆయన ఏ విషయంలోనైనా తప్పేవాడు కాదండి, ఆయన ఏ విషయంలో కూడా తప్పిపోయాడు కాదు. అక్రమం చేసే ఏ అక్రమాలు ఉన్నా తెలియక తెలిసి ప్రతి అక్రమం కట్టుకున్నాడు ఆయన, ప్రతిదాన్ని సరి చేసుకున్నాడు. ఇంకా ఇది ఉంది అనేది లేదు, కంప్లీట్గా అన్నిటి సరి చేసుకున్న తర్వాత దేవుడు ఆయన్ని పిలుచుకొని పోయాడని చెప్పి నాకు యశగ్రంథం 57 ద్వారా నాకు అర్థమైంది. నీతిమంతులు ఒకసారి చదవండి, నీతిమంతులు నశించడం చూచి దాన్ని ఎవరు మనస్సున పెట్టరు. వినండి, నీతిమంతులు నశించడం మనసుని పెట్టరు కానీ ఏమో చేసేయండు, ఏమైంది, మీరు పాస్టర్ కదా, చాలామంది అన్యులు ఉంటారు, సేవకుడు కదా ఎక్కడ చచ్చిపోయాడు, పాస్టర్ కదా ఎక్కడ చచ్చిపోయాడు, నీతిమంతుడు కనుక దేవుడు ఆయన తీసుకొని పోయాడని చెప్తుండే దేవుడు నాకు. తర్వాత ఈ లోకంలో ఉన్న పాపాన్ని చూడకుండా, ఈ లోకంలో కీడును చూడకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి దరిద్రం చూడకుండా ఆయన అంత నీతిమంతులుగా చేసి అన్ని అక్రమాలు కట్టిన తర్వాత కంప్లీట్గా అన్ని అయిపోయిన తర్వాత దేవుడు ఆయన తీసుకొని పోయాడు అక్కడికి. చదవండి, అది 3 వచనం క్లియర్ చదవండి ఒకసారి. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుగోలు పడుచున్నారని.
అసలు ఎవరికి అర్థం కావట్లే. నాకు అర్థం కాక దేవుని దగ్గర అడిగితే దేవుడు నా చెప్పింది ఈ మాట. అసలు ఏంటి ప్రభా మా పాస్టర్ గారు చచ్చిపోవటం ఏంటి, మా అయ్యగారు పోవటం ఏంటి అంటే ఎవరికి అర్థం కావట్లేదు రా బాబు, నీకే కాదు ఎవరికి అర్థం కావట్లేదు, నేను చెప్తున్నాను నువ్వు చెప్పని చెప్పిండు దేవుడు నాకు. స్తోత్ర హల్లెలూయా. ఇదే విషయాన్ని ప్రసంగి గారు, అది ప్రసంగి గ్రంథం 2:7 ఇంతమంది మా పాస్టర్ గారు గుర్తు చేసినారు. సోలమన మరి మహాజ్ఞాని కదా, మరి మహాజ్ఞాని ఎందుకు చేసినట్టు ఆయన లోకసారమైన జ్ఞాని, ఆయన ప్రసంగి లోకానుసారమైన జ్ఞాని అండి. ఆయన దైవచిత్తానుసారమైన జ్ఞాని దానియేలు గారు. దానియేలు ఏది మాట్లాడినది ప్రవచించి నేను చూసిన పర్వదర్శనం చూసిండు. కొనడో చూసినా కూడా తాగుతే ఎట్లుంటుంది, తింటే ఎట్లుంటుంది, కూర్చుంటే ఎట్లుంటుంది అని ఏదో చూసిండు సోలమన్ భక్తుడు. తర్వాత 2 చదవండి ఒకసారి, 7 అనుకుంటా చదవండి అమ్మా. సారీ సార్, 7:15 అనుకుంటా. 7 ఒక్కసారి చూస్తా. ప్రసంగి ప్రసంగి కాదండి, ప్రసంగి 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 7:15 రైట్ అదేనండి. ప్రసంగి 7:15 నా వ్యర్థ సంచార కాలములో నేను వీటన్నిటిని చూస్తేనే వినండి జాగ్రత్తగా, నీతిని అనుసరించి నశించిన నీతి మంతులు కలరు అమ్మా దుర్మార్గులండి, చిరకాలము దీవించి వారు కలరు అంట. ఇప్పుడు చచ్చిపోయిన అందరూ కూడా పాపాత్ములేం గారంటు చెప్తుంది వాక్యం. నీతి మంతులు నశించిపోతున్నారు, నీతి మంతులు కీడించకుండా నశించిపోతున్నారు. వాళ్ళు ఉన్నంత కాలం కూడా ప్రకటన చేస్తున్నారు, మాయగారు 2-4 ముందు నుంచే నేను వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా స్వయంగా చెప్పలే. మీరు నా దేవుని దగ్గర రండి, భక్తి నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, మీరు సోమరిగా ఉండకండి, ప్రార్థనలో ఉండండి అని చెప్పి సంఘాన్ని హెచ్చరిస్తూనే వచ్చాడు. ఈ రోజున అయ్యగారిని దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. నీతిని అనుసరించినటువంటి వారు నశించిపోతున్నారు ఉందా లేదా వాక్యంలో గమనించండి. పాస్టర్ చచ్చిపోయినట్టు ఏ పాపం చేసో లేకుండా ఇంకేదో కాదు, దేవుని చిత్తానుసారమైనటువంటి పిలుపు ఆయనకున్నది, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఉంచబడిన సేవ ముందున్నది, ఆయన క్రీస్తు పరిచయం ఎంతసేపు అయ్యగారు చెప్పిన శ్రమలు ఉంటాయి. ఇప్పుడు ఎన్నో శ్రమలు ఉన్నాయి, శ్రమలన్నింటినీ మనం భరించి దేవుని పరిచయం ముందుకు కొనసాగించాలి. కొలసీల రాసిన పత్రిక 2:1-4 వచ్చిన ఒకసారి చదువుతారమ్మా. కొలసీ 1:24 అనుకుంటా, క్రీస్తు శ్రమల్లో పాలు పొందిన పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అని ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటులలో కొదువైన వాటి యందు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అపొస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు సంఘానికి, శిష్యుడు చెప్తున్నాడు ఏంటంటే, నేను పడుతున్న ప్రయాస, నేను పడుతున్న పాట అన్ని కూడా క్రీస్తు యొక్క సంఘమును పరిపూర్ణం చేసి క్రీస్తు నిలబెట్టడం కొరకు. సేవకులు కూడా పడుతున్న ప్రయాస దయగా చెప్పినాడు ప్రకటన గ్రంథంలో చూపిస్తూ. శ్రమ పడిన వారు అందరూ కూడా అక్కడ ఉన్నారంట. ఏ శ్రమ తెలుసా ఇది? క్రీస్తు ప్రభు వారు, యేసు క్రీస్తు ప్రభు వారు రక్తాన్నంతా కార్చి సంఘంగా తీర్చిదిద్దడం కోసం, సంఘం తయారు చేయడం రక్తాన్ని కారుస్తే, దేవుడు మనకిచ్చిన సంఘాన్ని మనంగా పాట కొరకు అంటే క్రీస్తు పాడిన పాటలు కొన్ని కొదువు ఉన్నాయంట. అసలు ఎంత అద్భుతం చూడండి, క్రీస్తు పడిన పాటలు కొన్ని ఏముందంటమ్మా, కొదువున్నది ఎవరు తీర్చాలి? సంఘ సేవకులు తీర్చాలి, ప్రతి ఒక్కరు తీర్చాల్సింది. ఆ కొదువైన దాన్ని తీర్చడానికే దేవుడు మనల్ని ఇక్కడ పెట్టినారు సేవకులుగా. ఈ రోజున అమ్మగారిని పిల్లల్ని దేవుడు మనకి శ్రమల్లో పాల్గొంటూ, శ్రమను సంతోషిస్తూ, శ్రమను ఆనందిస్తూ, ఆ కొదువైనది ఏదైతే ఉందో దాన్ని మనము సంఘాన్ని క్రీస్తు నిలబెట్టడం కొరకు పనిచేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇంకా తిమ్మది రాసిన పద్ధతిలో చాలా విషయాలు చెప్తాడు, ఇంకా సమయం అయిపోతుంది. మన తిరిగితే మాత్రం దేవుడు మనకు ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహంలో శక్తిని ఆత్మ మనకి ఇచ్చిన కనుక ఆత్మను కలిగి మనం దేవుని సభను ముందుకెళ్ళాలి, పరిచయం చేయాలి. ఇక్కడ అన్ని విషయాల్లో మరి ఈ సంఘం అంతా కూడా సహకరించి దేవుని సేవలో ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉంటున్నాను. అయ్యగారు విషయంలో దేవుడు నాకు చెప్పిన విషయాన్ని ఈ రోజున పంచుకోవడం దేవుడు కృపనిచ్చినాడు కనుక మరి మాటలను బట్టి దేవుడు దీవించిన కాక ఇచ్చిన సమయం బట్టి అయ్యగారు మన కూతురు పిలుస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి చివరికి వచ్చేసాము ప్రార్థన. మరి ఆత్మ తండ్రి గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చూసుకున్నాం. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే, మహాగణుడ సర్వశక్తి కలిగిన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు. దూర ప్రాంతం నుండి నీ నాసులను తీసుకొచ్చావు, నీ స్తోత్రాలు. ఆత్మీయ బిడ్డలను తీసుకొచ్చావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు.
కోడికల మీరు తోడునందుకు స్తుతికొట్టని మీరు జ్ఞాపకం చేసుకొని ఎంతైతే ఖర్చు అయిందో అంత రెట్టింపు మీరు దయచేయండి కృప చూపండి దేవాని స్తుతులు స్తోత్రం ఇతబడిన వాక్యం వృధాగపోకుండా నీరు గట్టిన తోట ఫలించినట్టు మా హృదయాలు మీరు ఫలింపచేయండి కృప చూపండి దేవాని స్తుతులు స్తోత్రం తండ్రి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని నీ దాసులను దాసురాలను సంఘమును సంఘం బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ముఖ్యంగా ప్రభాన తండ్రి నీ స్తుతులు స్తోత్రం ఎదుగున్న తండ్రి విజయరాయన అమ్మగారిని వారి ఇద్దరు కుమారుల్ని ప్రభా బిడ్డను అల్లుని వారి యొక్క పిల్లల మనవని మనవరాలని జ్ఞాపకం చేసుకుని ప్రభాని స్తుతులు స్తోత్రం వారి పరిచర్యను దీవించండి అయ్యా నీ స్తుతులు స్తోత్రం ఈ యొక్క పట్టణాన్ని కదిలించండి ఆత్మీయ బిడ్డల అనేకులని సన్నిలకు నడిపించి కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక నేడు విందిన ఆహారం మాకు దయచేయండి మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్టు నీ ఎడల మేము అపరాధము చేసింటే మమ్మల్ని క్షమించండి సోదరుని దృష్టిని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం అనేవైనావు తండ్రి. యేసు రక్తమే జయము శిలువు రక్తమే జయము యేసునామము విజయం కలుగునుగాక. తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడు మనకు కుటుంబాలకు సంఘాలకు సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమీన్. దేవుని కొందనాలు మీ అందరికి కూడా వందనాలు. కొందనాలు.